అధ్యక్ష మా సభానాయకుడు ఇదిగో నన్ను ఇక్కడ ఇదిగో ఈ పక్కనే నిన్న సౌండ్ ప్రూఫ్ గోడన్న కట్టిన అధ్యక్ష చచ్చిపోతున్నాం మేము. నాకు ఇప్పుడు ఈల మాటలే వినిపిస్తా ఉన్నాయి. ఒక మాట మనం చేస్తున్నాం అధ్యక్ష, మీకు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే అధ్యక్ష, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి అక్కడ ఉంటున్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, మీకు అంత ప్రేమ ఉంటే ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అధ్యక్ష? అద్దింటే ఎందుకున్నారు అధ్యక్ష? అద్దింటే ఎందుకున్నారు అధ్యక్ష? మీకు అద్దిల్లు, మీకు లింగం లేని వారికి గెస్ట్ హౌస్, మీ అబ్బాయికి ఒక గద్దిల్లు, అంటే అమరావతి మీద అమరావతిలో ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి భావన కూడా చిత్తశుద్ధి కూడా లేకోకుండా నేను అమరావతిని డెవలప్ చేశానంటే ఎలా కుదురుతుంది అధ్యక్ష? ఇది ధర్మం కాదు. నేను సభను సక్రమంగా నడిపే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు, పెద్దవారు వారు సహకరించవలసినటువంటి బాధ్యత ఉన్నది. సక్రమంగా మీరు సహకరించండి, మీకు కావలసిన సమయాన్ని ఇస్తారు. ఒక ప్రశ్నను పట్టుకొని దాన్ని వేలాడి దాని మీద మేము తప్పు మేము 100కి 100 పాలు కరెక్ట్ చేశాం అధ్యక్ష. దానిలో మీకు స్పష్టంగా మరొకసారి మీకు వినిపించమంటే నేను వినిపిస్తాను. గౌరవనీయులైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూడవలసిందిగా కూడా చెప్తున్నా నేను. దానిలో చాలా స్పష్టంగా మేము ఏం చెప్పామంటే అధ్యక్ష, ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగే విధంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ హక్కులకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తాం. పారదర్శకంగా ప్రమాణాలను తీసుకొస్తాం. 45 సంవత్సరాలు నిండి ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు అక్కలకు వైఎస్ఆర్ చేయుత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇప్పిస్తామనే దాన్ని మేము అమలు చేస్తున్నామా లేదా మీరు పోరాడండి, సంతోషపడతాం. తప్ప ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి సభ సమయాన్ని వృధా చేసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. గౌరవ ప్రతిపక్ష నాయకులు దీన్ని సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది, చేరికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. దీనివల్ల మీకు ఏదో మార్పులు పడతాయనుకోకండి. ప్రజల్లో మీకు అపకీర్తి వచ్చేటటువంటి పరిస్థితి అపోజిషన్లో ఉన్నా కూడా చేసుకోవడం మంచిది కాదని సవినయంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రి గారికి నేను వివరిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు మీ గురించి మాట్లాడదాం కూర్చోండి అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వారికి అవకాశం ఇవ్వాలా లేదా మీరు నిర్ణయించిన అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. ఒక విషయం ఉంది అబ్బా, మళ్ళా మీరు జోగేశ్వరరావు గారు చాలా సీనియర్ సభ్యులు, చాలా మంచివారు, కాస్త కూర్చోండి సార్. నేను మనవి చేసేది ఏంటంటే అధ్యక్ష, నేను 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా స్పీడ్ పెంచారు. అక్కడ దాకా వెళ్ళారు, అక్కడి నుంచి పోడియం దగ్గరికి వెళ్ళారు, ఇవాళ మళ్ళా 3 సస్పెండ్ అయ్యారు. ఎస్, మంచిదే. నేనేది ఏంటంటే మీరు ఒక మంచి ఇష్యూ మీద ఏదైనా మంచి ఇష్యూ మీద మీరు ఫైట్ చేస్తే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. ప్రతిపక్ష నాయకులు 23 మంది ఉన్నా కూడా. ఏముంది అధ్యక్ష ఇక్కడ ఇష్యూ ఏముంది అధ్యక్ష? నిన్న ఏం జరిగింది? నిన్న ఆర్థిక మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే క్లారిఫికేషన్ చెప్పుకోకుండా అడక్కోకుండా గంటల తరబడి మళ్ళా మా మీద ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితికి రావటం అధ్యక్ష, నేను గౌరవ ప్రతిపక్ష నాయకులు మనవి చేస్తున్నా, మీరు ఈ సాంప్రదాయాన్ని గతంలో ఏ విధంగా పాటించారు ఒకసారి మననం చేసుకోండి. ఏ విధంగా మా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా వ్యవహరించారు, అంతకన్నా మేము ఇంకా ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ 3 సభ్యులు సస్పెండ్ అయ్యారు ఎందుకండి అధ్యక్ష? అధ్యక్ష నేను మనం ఏనండి అబ్బా, మీరు మధ్యలో ఇలా సభా సమయాన్ని వృధా చేసే కార్యక్రమాలు చేయటం ధర్మం కాదని మనం చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ ఇస్తాము అన్నారు అని కాగితాలు చూపించారు. అధ్యక్ష మా మేనిఫెస్టో చూపిస్తున్నామే మేము? మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు చదివి వినిపించామే? మేనిఫెస్టోకు భిన్నంగా మేమన్నా వ్యవహరించామా? మేనిఫెస్టోలో భిన్నంగా మేము వ్యవహరించినప్పుడు మీరు అడగండి, తప్పనిసరిగా చేస్తాం. మేనిఫెస్టోని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకన్నా కూడా మాకెక్కువ ఉన్నది. మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. అది కాకోకుండా ఎప్పుడో మా ఇంటికాడ ఆయన వచ్చి మాట్లాడాడు,
రాంబాబు గారు ఆయన వచ్చి మాట్లాడాడు, ఎక్కడో ఒక పేపర్ కట్టింగ్ తీసుకొచ్చి, ఇది సద్ధర్మం కాదు అధ్యక్ష. మేనిఫెస్టోని స్పష్టంగా మేము ప్రకటించిన తర్వాత, మేనిఫెస్టోలోని అంశాలను మీరు పైకి లేవదీసిన తర్వాత, 2 సార్లు టీవీలో వేసిన తర్వాత కూడా మాకు జస్టిస్, మాకు జస్టిస్ అంటే ఏమిటి అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. సభా సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం, ప్రశ్నోత్తరాల సమయం ఏ రోజున కూడా సక్రమంగా జరగకోకుండా గత 4 రోజుల నుంచి మీరు వ్యూహాత్మకంగా దెబ్బతీసేటటువంటి కార్యక్రమం, సభా కార్యక్రమాన్ని మీరు అడ్డు తగిలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షిస్తారని మీరు దయచేసి అనుకోకండి. మీరు ఖచ్చితంగా, నేను మనవి చేస్తున్నా, సభా నాయకులు మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడిగి కూర్చుంటే సంతోషపడతాం. అలా కాదు, నేను మాజీ ముఖ్యమంత్రిని, చాలా గొప్పవారిని, నాకు వారికి ఎంత సమయం ఇచ్చారో నాకు కూడా అంత సమయం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం సమంజసం కాదు, ఇది సాంప్రదాయం కాదని మనం చేస్తున్నాం. నేను వారికి నేను మనవి చేస్తున్నాను, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ సభ్యులకు చెప్పండి, సస్పెన్షన్ సరైన విధానం కాదు, అక్కడ దాకా మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా కూర్చొని సమయం వచ్చినప్పుడు మీరు మీ మాటలు వినిపించినటువంటి ప్రయత్నం చేసినప్పుడు, సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు సమయం ఇస్తున్నారు, చాలా సమయాన్ని ఇస్తున్నారు, మేమేమి కర్కశంగా వ్యవహరించే పరిస్థితిలో మీరు లేరు, సభ్యులు కూడా లేరు, సభా నాయకులు కూడా లేరు. మొట్టమొదటి నుంచి మేము ఒకే విధానాన్ని చెప్తున్నాం, సభలో మీకు కావాల్సిన సమయాన్ని మీకు కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తాం, దాన్ని మీరు దుర్వినియోగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నాను, నేను మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాను, అమరావతి గురించి గంటల తరబడి మాట్లాడితే వినటానికి సమయం అధ్యక్ష, మీ సందర్భం వచ్చి నేను కూడా మనం చేస్తున్నా. ఆగండి 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 అబ్బా, అమరావతి గురించి మీరు ఏ విధమైన అభివృద్ధి చేశారో ఆగాలి. అమరావతి గురించి మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు అధ్యక్ష. ఒకే ఒక మాట చెబుతున్నాను, వారికి గుర్తు చేస్తున్నాను, వారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేను సాయంత్రం నుంచి గమనిస్తా ఉన్నా అధ్యక్ష, నిన్న పొద్దున్న నుంచి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు సంబంధించి చారిత్రాత్మక బిల్సు అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉన్నాము అని, ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఆ వర్గాలలో, ఎక్కడ ఆ వర్గాలలో మంచి పేరు ఈ ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఆక్రోషంతో చంద్రబాబు నాయుడు గారు ఈర్ష్యతో ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాడో అన్నది నిన్నటి నుంచి చూస్తే గమనిస్తూనే కనిపిస్తూనే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే అడగదలుచుకున్నా, ఆ పేపర్ కట్టింగ్ ఒకసారి నాకు దయచేసి పంపించమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆ అటెండర్ను దయచేసి ఆ పేపర్ కట్టింగ్ ఒకసారి తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పి ఆ అటెండర్ను ఆ అన్నను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆ పేపర్ తీసుకొని రమ్మని చెప్పి అన్న, ఆ పేపర్ నాకు చేయండి అన్నట్లు అధ్యక్ష, మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష, ఇటు చేయండి అన్న అధ్యక్ష. అధ్యక్ష, ఇది 18, ఈ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేపర్ 18/10/2017 సంబంధించిన అంశం అధ్యక్ష. 18/10/2017 తర్వాత అధ్యక్ష, సెప్టెంబర్ 3 అనకాపల్లిలో పాదయాత్ర జరుగుతూ ఉండగా అమర్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, మన శాసనసభ్యుడు అనకాపల్లి శాసనసభ్యుడు మాడుగుల ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యూన్సీ, అమర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాడు, కేకోటపాడులో ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యూన్సీలో సెప్టెంబర్ 3 2018 అధ్యక్ష పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష, ఒకసారి వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని లాంచ్ చేసింది అక్కడే, ఆ పథకాన్ని లాంచ్ చేసింది, ఆ పథకానికి శ్రీకారం చుట్టింది ఎక్కడారంటే అదే ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యూన్సీలో కోటపాడు మండలంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాంకు, చేయూత అన్న ప్రోగ్రాంకు లాంచ్ చేసినాం అధ్యక్ష. ఇది జరిగింది సెప్టెంబర్ 3, 2018. అది ఏ నేపథ్యంలో లాంచ్ చేసినాము, ఎందుకు లాంచ్ చేసినాము అని పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష, పాదయాత్ర జరుగుతూ ఉండగా పాదయాత్రలోనే ప్రజల సమక్షంలోనే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామును మారుస్తూ ఉన్నాము అని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అది ఒక మీటింగ్లోనే చెప్పడం కాదు అధ్యక్ష, దాని తర్వాత సెప్టెంబర్ 3 నా పాదయాత్ర చూస్తే దాని తర్వాత కనీసం అంటే ఒక 10 మీటింగుల్లో చెప్పింటా
అదే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మీటింగులు చూస్తే వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ గురించి ఉట్టి పాదయాత్ర జరుగుతూ ఉండగానే కనీసం ఒక 10 సార్లు చెప్పింట. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అయితే, త్రూఅవుట్ 2 నెలల పాటు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో అయితే పూర్తిగా ఈ ప్రోగ్రామ్ గురించి కూడా, ఇంకా ప్రజల్లోకి తీసుకొని పోయేదానికోసం వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రామ్ తీసుకొని పోయేదానికి పూర్తిగా కూడా చెప్పింటాం.